నేను సమిదా ఇస్తున్నా కొంతమంది అన్నలు అన్న భోజనం కూడా చేయకుండా దిగులు పడే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా మూడున్నర దశాబ్దాలుగా నేను మీకు అండగా ఉన్నా మళ్ళీ అండగా ఉంటా ఎవ్వరూ అధైర్యపడొద్దని మాత్రం మిమ్మల్ని అందరిని కోరుతున్నా జీవితంలో జీవితంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అదే సమయంలో నేను కూడా ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడే ఒక చెల్లమ్మ చాలా గట్టిగా చెప్పారు మీరు మీ కుటుంబ సభ్యులను కూడా లెక్క పెట్టుకోకుండా రాష్ట్రం కోసం పనిచేశారని ఇప్పుడు కూడా చెప్తున్నా అదే నేను చేసే పని భవిష్యత్తులో కూడా దానికే కట్టుబడి ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి ఏ విధంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనో దానికోసం నిరంతరం పనిచేశాం మళ్ళీ పనిచేద్దాం నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఇప్పుడు ఎన్నికలైన తర్వాత చాలా విషయాల్లో మనం చర్చించుకుంటున్నాం నిర్మోహమాటంగా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్తున్నారు నేను కూడా ఒక నాయకుడుగా మీరు చెప్పే అభిప్రాయాలను కూడా విని ఏది కరెక్టో అవన్నీ కూడా అధ్యయనం చేసుకుని దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలనో కరెక్ట్ చేసుకొని ముందుకు పోతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే సమయంలో కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు మనం కూడా కొంత సమయం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది వారు కొన్ని చెప్పారు ఏమేం చేస్తారో చేయనియండి మనం కూడా పూర్తిగా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా సహకరిద్దాం అదే సమయంలో మనకు దగ్గర దగ్గర 39.2% ఓట్లు మనకు వేశారు అంటే దగ్గర దగ్గర 100 మందిలో మనకు పడిన ఓట్లు లెక్క ప్రకారం చూసుకున్నా 40% మనకు ఓట్లు వేశారంటే వారికి మనం సేవలు అందించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది నేను మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తను కోరుతున్నా ఎవరి స్థాయిలో ఉంటే వారి స్థాయిలో సమీక్షలు చేసుకుందాం ఎవరి స్థాయిలో ఎక్కడెక్కడ లోపాలుంటే అవన్నీ కరెక్ట్ చేద్దాం మళ్ళీ ప్రజలకు అంకితమైన భావంతో పనిచేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మీకోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాళ్ల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడే ఒక తమ్ముడు వెనుకబడిన వర్గాలని చెప్పాడు అది వాస్తవం వెనుకబడిన వర్గాల కోసమే పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుందాం మనమందరం కూడా సమీక్షలు చేసుకుందాం మళ్ళా అంకితమైన భావంతో పనిచేద్దాం మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవడానికి అందరం కూడా కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అధైర్యపడద్దండి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా అదే సమయంలో కార్యకర్తల్ని కాపాడుకుంటూనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి కానీ మళ్ళా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త సిద్ధం కావాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకుంటున్నాం ఈ స్ఫూర్తితో మళ్ళీ అంకితమైన భావంతో పనిచేసి మీరందరూ ముందుకు పోవలసిందిగా ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని కోరుకుంటూ ప్రజలు ఇన్ని సంవత్సరాలు 37 సంవత్సరాలు మనకు సహకరించారు ఇదే సహకారం ఎల్లప్పుడూ ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ధన్యవాదాలు సార్ స్ఫూర్తిగా ఇప్పుడు నేను ఎన్టీఆర్ అంటే అమరాయని గట్టి చెప్పాలి ఎన్టీఆర్ 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 ఇప్పుడు తెలుగుదేశం అంటే జిందాబాద్ తెలుగుదేశం 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 ధన్యవాదాలు